హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మధ్యాంధ్ర మీదుగా తెలంగాణకి విస్తరించింది. సముద్ర మట్టానికి 7.2 కిలోమీటర్ల లోతులో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగర ప్రాంతం కూకట్పల్లి, అమీర్పేట, దిల్షిక్ నగర్, నాంపల్లి, ఖైరతాబాద్, గట్కేసర్, ఆదిబట్ల, ఎల్బి నగర్, వనస్థలీపురం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది రాత్రి సమయంలో. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది అల్పపీడన ప్రభావంతో. ఇక చలి తీవ్రత భారీగా పెరుగుతుంది ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో. దాదాపుగా మధ్య తెలంగాణ నుంచి కూడా ఉదయం 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదు కాగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణ, కోనసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. వర్షాలు చాలా తక్కువగా 1-2 ప్రాంతాల్లో నమోదవుతాయి. రాయలసీమ జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి కడప, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్.